సంగారెడ్డి జిల్లా గుమ్మడదాల మండల కేంద్రంలో ఆరు గాలం పండించిన వరి ధాన్యం పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు గుమ్మడదాల మండల వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనటువంటి మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి నిరసన మహాధర్నా కార్యక్రమానికి एमएलए गूडेम महिपालरेड्डी श्रीकारं चुट्टारु नियोजकवर्गंलोनी टीआरएस नायकुलु कार्यकर्तलु रैतुलु भारी संख्यलो हाजरै केंद्र प्रभुत्व मेडलु वंची तेलंगाणा राष्ट्र रैतांगं पंडिंचिन वारि धान्यान्नि वेंटने कोनुगोलु चेसे विधंगा జీవోను విడుదల చేసే వరకు నిరసనలు ధర్నా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై పెంచిన సుంకాలను వెంటనే తగ్గించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పటాన్చెరి ఎమ్మెల్యే గూడ మహిపాలరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలను ఎంపీలను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, గుమ్మడదాల జెడ్పీటీసీ కుమార్ గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణ, విజయ్ భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి, నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మార్కెట్ కమిటీ మెంబర్స్, రైతులు తదితరులు పాల్గొన్నారు. పాములు కలిసి తేళ్లు కలిసి షాట్ కొట్టి చనిపోయిన దాగనాలు ఎన్నో ఉన్నాయా లేవని అడుగుతా ఉన్నాం. కరెంటు కోసం ధర్నాలు చేస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మన రైతులను కాల్చి చంపిన దాఖలాలు మనకి ఇంకా మర్చిపోలేదు. మనం ఇవన్నీ ఆలోచన చేయాలి. ఈరోజు కరెంట్ ఒకటే కాదు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇవన్నీ గిట భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అస్తమైన విషయాల కాలని చెప్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో 3 సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిన ఘనత మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వానికి తెలియజేస్తున్న సోదరులారా. ప్రపంచ భగీరథ మిషన్ కాకతీయ భారతదేశంలో ఎక్కడ లేదని చెప్పి పార్లమెంట్ లో మన తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ప్రవర్తన చేసిన నర్సింహరాజు బీజేపీ రాష్ట్ర బీజేపీలను అడుగుతా ఉన్నాం. మనం వీళ్ళు ఒకటి మాట్లాడతారు, వాళ్ళకి మాట్లాడతారు. గద్దెలేని సంసారం చేయదు కానీ సుద్దిలేని సంసారం చేయలేదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? చిన్నలేదు పెద్దలేదు. కాంగ్రెస్ లకు అంతే ఉన్నది, బీజేపీలకు అంతే ఉన్నది. ఒక మాట లేదు, రాజీనామా చేస్తానని చెప్పింది. ఇవన్నీ లేకపోయి అల్లం బెల్లం మాటలు 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 మాట్లాడి ఇంతకు ముందు మా ఆధార్ చెప్పినట్టు జూటా బీజేపీ ఉన్నది, ఇది బట్టబాది బీజేపీ ఉన్నది, ఇది దానికి తోడు కాంగ్రెస్. మన హుజూరాబాద్ లో చూసినాం 3000 ఓట్లు వచ్చిన ఇద్దరు కలిసి ఒకటయ్యి బీజేపీని గెలిపించుకుంది. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఆయన విమర్శించు చాలా పెద్ద మనం చిన్నోళ్ళం. సమయం వచ్చినప్పుడు మనం చేద్దాం. కాబట్టి దయచేసి ఇవన్నీ రైతు వ్యతిరేకంగా చట్టాలు విరమించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం రైతుకు అనుకూలంగా మరి రైతులు పండించిన పంట ప్రతి ఇంటిని కొనాలి. అది ఎట్లా కలిసారు? అందరూ కలిసి అన్ని పార్టీ వాళ్ళు వేశారు, ప్రతిపక్షాల వాళ్ళు వేశారు, కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు డిపాజిట్ లేకుండా కూడా సిగ్నేచర్ లేకుండా వాళ్ళు అసలు క్యాండిడేట్ ఎందుకు పెట్టారు, ఎందుకు తెలియదు, ఏమైందో తెలియదు. బీజేపీని సపోర్ట్ చేయడం వల్ల బీజేపీ గెలిచింది. ఆయన బీజేపీ అంటే టీఆర్ఎస్ లో పాస్ అయిపోయి అక్కడ బీజేపీలో టికెట్ తీసుకొని గెలిచింది. ఎప్పుడు తెలంగాణ ఆయనకి ఎక్కడ ఈటల రాజేందర్ గారికి అంతగా ప్రజల ఆదరణ ఎక్కడది? 20 సంవత్సరాల నుంచి ఉద్యోగంలో ఉండే కానీ మంత్రిగా ఉండే కానీ చేసి బట్టి ఆ పరిస్థితులు కేవలము జెండా మారిస్తే గెలిచింది తప్ప బీజేపీ వాళ్ళు గెలిచింది కాదు. అదొక చర్చ, అదొక నినాదం కాబట్టి ఆ విధంగా
గెలుపు పలుపు గెలుపు కాదు కలిసినట్టయింది గురువుగారు కలిసి ఏదో త్రిపురారు అంటారు ఫోరారు అంటారు అది అంటారు ఇది అంటారు ఏదో అంటారు ఏంటి అంటే ఏం చేస్తారు కాబట్టి ఏది ఏమైనా కేసీఆర్ గారిని కొట్టి దమ్ము ధైర్యం ఈ దేశంలో ఎక్కడ కూడా నాయకత్వం లేదు।